కల్పిన వాళ్ళ దగ్గర మహా ఒప్పందంతో వస్తున్నారని ముఖ్యమంత్రి గారి ప్రకటన సారాంశం ఇది. సేమ్ ఇట్లాంటి ప్రకటనే ఎంఓయూ అప్పుడు కూడా వచ్చింది. ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లే అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో వచ్చినాయి. ఇది చారిత్రాత్మక ఒప్పందం అని వాళ్ళే చెప్తున్నారు. సో ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అప్పుడు మన రాష్ట్రం మహారాష్ట్రతో ఖయ్యం పెట్టుకోవడానికి ఏం కారణాలు ఉండే, మనకు వాళ్ళకున్న విభేదాలు ఏముండే, మనం ఏమడిగినాం వాళ్ళు ఏమిస్తామన్నారు, ఎందుకు స్టేల్మేట్ వచ్చింది, ఎందుకు మధ్యలో ఒప్పందం జరగకుండా ఆగిపోయింది, వివాదం కొనసాగింది, ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటే ఆ మేరకు పనులు కూడా ప్రారంభం కూడా అయినాయి. అగ్రిమెంట్లు అయినాయి, పనులు అయినాయి, డబ్బులు అయినాయి, మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఇవాళ 148 మీటర్లకే మీరు ఒప్పందం చేసుకొని వస్తున్నారు, దానికి మహా ఒప్పందం అంటున్నారు, చారిత్రాత్మకమైన ఒప్పందం అంటున్నారు. ఫైన్, ఎందుకు చారిత్రాత్మకమైంది ఇది అని చెప్పి ప్రభుత్వం ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. 152 మీటర్ల దగ్గర మనం కట్టుకుంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి మనకు తెలంగాణ రాష్ట్రంలోకి. అంటే మోటార్లు పెట్టకుండా, ఎత్తిపోతలు లేకుండా, కరెంటు లేకుండా, మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా సజావుగా సులువుగా మనకు నీళ్ళు వచ్చే మార్గం నుండి 148కి దిగటం వల్ల మోటార్లు పెట్టాలి, ఎత్తిపోయాలి, నిరంతరం కరెంటు ఖర్చు పెట్టాలి. రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే నిరంతర వ్యయం ఉంటుంది, అందుకని చారిత్రాత్మకంగా మార్చిందా దీన్ని అని అడుగుతున్నాం. కనీసం మీరు అఖిలపక్షమన్న పిలవాలి. అఖిలపక్షాన్ని పిలవడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏందని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. ప్రభుత్వం ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకుంటుంటే అందరినీ కలుపుకొని పోతా అని చెప్పారు ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు. 13 జూన్ 2014 చారిత్రాత్మకమైన ప్రసంగాలే ఇది కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పదజాలం నేను లోపల చదివి వినిపిస్తాను. 13 జూన్ 2014 ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు చేసిన ప్రసంగానికి జరిగిన చర్చకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రతిపాదించే సందర్భంలో అనర్గల ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం, చారిత్రాత్మకమైన ప్రసంగం అని చెప్పి ప్రభుత్వమే వేణువల్ల వాళ్ళని వాళ్ళు పొగుడుకొని దాని పేరు మీద ప్రత్యేకంగా బుక్లెట్స్ కూడా సర్క్యులేట్ చేసినారు. దాంట్లో ఓపెనింగ్లోనే ముఖ్యమంత్రి గారు చెప్తారు, అన్ని రాజకీయ పక్షాల నాయకులందరినీ పిలిచి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించింది. మేము ఒంటెద్దు పోకడగా వెళ్ళాలని అనుకోవడం లేదు. జానారెడ్డి గారిని ఉద్దేశించి చెప్తున్నారు. జానారెడ్డి గారు 100% కరెక్ట్గా చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరొక్కరే చేస్తున్నారని అనుకోవద్దని జానారెడ్డి గారు చెప్పారు. నేను అందుకు పూర్తిగా అంగీకరిస్తున్నాను. పార్టీలు, రాజకీయాలు, రాజకీయ విభేదాలు అన్నింటినీ పక్కకు పెట్టి కోటి ఆశలతో ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజానికి న్యాయం చేయాలి కాబట్టి మాకు ఆ విధమైన సంస్కారం ఉంది. మాకు ఎటువంటి గర్వం లేదు. అధికారిక లెక్కలు మీకు అందించి అన్ని పక్షాల నాయకులను విశ్వాసంలోకి తీసుకొని